हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु क्रिसमस स्पेशल मार्बल केक तैयार चेसुकुंदामु। मार्बल केक नी जीब्रा केक अनि कूडा अंटारंडी। ओवन लेकुंडा इंट्लो ईजीगा स्पंजीगा वच्चेला तैयार चेसुकुंदामु। चूडंडी एंत स्पंजीगा फ्लफीगा वच्चिंदो। इला इंट्लोने तैयार चेसि पेडिते अंदरु चाला इष्टंगा तिंटारु। मीरु कूडा ट्राई चेयंडी। केक कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामु। ఒక కప్పు మైదా పిండి, హాఫ్ కప్పు రిఫైండ్ ఆయిల్, హాఫ్ కప్పు పాలు, వెనీలా ఎసెన్స్, హాఫ్ కప్పు షుగర్, 2 eggs, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, బేకింగ్ సోడా తీసుకుందాము। ఇప్పుడు కేక్ బ్యాటర్ తయారు చేసుకుందాం। ఒక గిన్నె తీసుకొని అందులో 2 eggs వేసుకుందాం। 2 eggs ని మిక్సర్ తో గాని స్పూన్ తో గాని బాగా స్మాష్ చేసుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చక్కెర వేసుకుందాం। చక్కెర పొడి బాగా కరిగిపోయేలా కలుపుకోవాలి। చూడండి, చక్కెర కూడా బాగా కరిగిపోయింది। ఇందులో కొంచెం రిఫైండ్ ఆయిల్ పోసుకుందాం। ఆయిల్ బదులు మీరు కావాలంటే హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవచ్చండి, కానీ ఆయిల్ వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది। ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకుందాం। మైదా పిండిని ఒక్కసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి। ఒక్కసారిగా వేసుకుంటే కొంచెం ఉండలు గడుతుంది, అందుకని మైదా పిండిని కొంచెం కొంచెం వేసుకుంటా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం పాలు కలుపుకుందాం। హాఫ్ కప్పు పాలు పోసుకొని కేక్ బ్యాటర్ ఎలా ఉండాలో ఆ విధంగా వచ్చేలా కలుపుకుందాం। పాలు పోసి కలుపుకోవడం వల్ల కేక్ బాగా స్పాంజీగా వస్తుందండి। కేక్ బ్యాటర్ మరీ గట్టిగా కాకుండా లూజుగా కాకుండా చూసుకోవాలి। చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ బ్యాటర్ ఇలా ఉండాలి। ఇందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం। హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం। వెనీలా ఎసెన్స్ 2 drops వేసుకోండి। ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకులు వేసుకోండి। వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల ఎగ్ స్మెల్ తెలియకుండా ఉంటుంది। మరొకసారి మిక్సర్ తోటి బాగా కలుపుకుందాం। కేక్ బ్యాటర్ కలుపుకునేటప్పుడు ఎప్పుడు ఒకే యాంగిల్లో కలుపుకోవాలండి, అప్పుడే కేక్ చక్కగా వస్తుంది। ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో 2 tablespoons కోకో పౌడర్ వేసుకుందాం। ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే బ్రూ ప్యాకెట్స్ 2 వేసుకోండి। 5 rupees ప్యాకెట్స్ 2 వేసుకుంటే సరిపోతుంది। కోకో పౌడర్లో మరికొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, బాగా కరిగిపోయింది। ఇప్పుడు మరొక గిన్నె తీసుకుందాం। అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ సగం వేసుకుందాం, మిగిలిన సగం ఆ గిన్నెలోనే ఉంచుకుందాం। క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలాంటివి వస్తున్నవి కదండి, అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా కేకులు తయారు చేసుకుందాం। ఈ సగం కేక్ బ్యాటరీలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోకో పౌడర్ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। కోకో పౌడర్ బాగా కలిసేలా కలుపుకుందాం। ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో 1 tablespoon ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలు రాసుకోవాలి। ఇందులో కొంచెం మైదా పిండి వేసుకుందాం। మైదా పిండి కూడా గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి। ఆ మైదా పిండి వేసుకోవడం వల్ల కేక్ కూడా గిన్నె కంటుకోకుండా బాగా వస్తుంది।
ఇప్పుడు ఇందులో ముందుగా 2 టేబుల్ స్పూన్ వెనీలా కేక్ బ్యాటర్ వేసుకుందాం. కొంచెం స్ప్రెడ్ అయ్యేలా స్పూన్తో అనుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కలిపిన బ్యాటరీ వేసుకుందాం. కోకో పౌడర్ కలిపిన బ్యాటరీని మధ్యలో సెంటర్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కలిపిన బ్యాటరీ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నె ట్యాప్ చేయండి. మరొకసారి 2 టేబుల్ స్పూన్ వెనీలా కేక్ బ్యాటర్ వేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 టేబుల్ స్పూన్ వెనీలా కేక్ బ్యాటరీ, దానిపైన 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కలిపిన బ్యాటరీ వేసుకోవాలి. ఇలా స్పూన్లు కూడా వేరువేరుగా పెట్టుకుంటా ఒకసారి అది ఒకసారి ఇది వేసుకొని గిన్నెను ట్యాప్ చేయాలండి. చూడండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు టూత్ పిక్ అనే ఏదైనా తీసుకొని కేక్ పీసెస్ని ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసినట్టుగా లైన్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 2 కప్పులు సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకుందాం. సాల్ట్ని 1-10 నిమిషాలు హీట్ చేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ గిన్నెను పెట్టుకోవాలి. కుక్కర్ మూతకి విజిల్ తీసి కుక్కర్ మూత పెట్టి 40 నిమిషాల వరకు బేకింగ్ చేసుకుందాం. 40 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి బేక్ అయ్యిందో లేదో తెలుస్తుంది. చూడండి కేక్ బాగా బేక్ అయింది. ఇప్పుడు మనకు ఇది కేక్ బేకింగ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే చాక్ కానీ ఫోక్ ఇట్లా ఏదైనా టూత్ పిక్ పెట్టి చూడండి, పిండి అంటుకోకుండా ఉంటే కేక్ బాగా బేక్ అయినట్టు. పిండి అంటుకోబట్టేది కాబట్టి కేక్ రెడీ అయిపోయింది. కేకును పక్కన పెట్టుకొని 1-10 నిమిషాలు ఆరనివ్వాలి. వేడి మీద ఇది పడదండి. చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని చాక్ తోటి కేక్ చుట్టూ అనుకోవాలి. ఇలా చాక్ తోటి కేక్ చుట్టూ అనుకోవాలి, అప్పుడు కేకు బాగా పడుతుంది. మరొక ప్లేట్ తీసుకొని గిన్నెని రివర్స్లో వేద్దాం. పైన 2-3 సార్లు ట్యాప్ చేయండి. చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి చేస్తే కేక్ చాలా చక్కగా వస్తుందండి, లేదంటే కొంచెం విరిగిపోయినట్టుగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓవెన్ లేకుండానే ఇంట్లోనే ఇలా ఈజీగా స్పాంజ్ కేకును తయారు చేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.